రాత్రి రాత్రి రాత్రికి ఎలా ప్రొసెస్ అండి ఫేక్ న్యూస్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మామూలు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేస్తాం మా మీద పెడతారు? పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా గానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో అవార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూస్తుంటాం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదో నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయులో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. మాట్లాడిన తర్వాత అలా అంటే ఎట్లాగా? వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈ రోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 2019 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు, క్షమించరు. ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది.
అంతేకాకుండా ఈ టోటల్ ప్రమేసిస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీనిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా గానీ లేదా ఈ దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో అవార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరు కూడా న్యాయం జరిగేదాని కోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్లే, కాబట్టి మీరేమీ దీన్ని ఏం సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని 100% న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం దాపరికమం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేదు, లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరు కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్ గా చేసేదానికి అవకాశం. సో థ్యాంక్ యూ అని ఉండాలి. చాలా ఓపికతో ఉన్నారు, చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్ తో పాటు వెళ్లి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ అనండి ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీనిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా గానీ లేదా ఈ దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో అవార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ డ్రీమ్స్ మీట్ రియాలిటీ. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Vishakhapatnam.